తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక దుర్దినం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ దిగ్గజమైనటువంటి కృష్ణంరాజు గారు ఈరోజు కాలం చెందారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు, ఆయన ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఇండస్ట్రీ పైన ఉండాలి అని నాన్నగారికి అత్యంత ఆప్తులు, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి మనసారి కోరుకుంటున్నాం. ఇట్స్ రియలీ వెరీ వెరీ సాడ్ అండ్ షాకింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. కృష్ణరాజు గారి వాళ్ళు లేరంటే నిజంగా చాలా చాలా బాధేస్తుంది. ఒక మంచి మనిషి, ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకునే మనిషి, ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా ప్రేమించే మనిషి. నేను ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫండ్ మెమరీస్ విత్ హిమ్ బిన్ వర్కింగ్ ఇన్ టూ టౌన్ రౌడీ. ఎన్నో మంచి సందర్భాలు, ఎన్నో మంచి మెమరీస్ ఆయనతో ఉన్నాయి. ఐమ్ రియలీ ఫార్చునేట్ దట్ ఐ వర్క్ విత్ హిమ్ ఇన్ దట్ ఫిలిం. అండ్ మా సంస్థలో ఎన్నో మంచి చిత్రాలు చేశారు. ఈరోజు ఆయన లేరంటే నిజంగా వెరీ వెరీ సాడ్. మై డీపెస్ట్ సింపతీస్ టు ఆల్ హిస్ మెంబర్స్ ఫ్యామిలీ అండ్ మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. థ్యాంక్ యూ. మా అన్నయ్య, మా ఊరి మొగల్పూరు బిడ్డ మా కృష్ణరాజు గారు ఈరోజు ఆయన లేరనే మాట జీర్ణించుకోలేకపోతున్నాను. ఈ మధ్యకాలంలో కొంచెం నరతగా ఉంటుంది. అస్వస్థతతో ఆయన హాస్పిటల్కి వెళుతున్నారు, మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తున్నారు, మళ్ళీ ఇంకోసారి వెళ్ళారు, మళ్ళీ ఆరోగ్యంగానే వచ్చేశారు అని తెలుస్తూ వచ్చింది. కానీ ఈసారి వెళ్ళిన తిరిగి రారని మాత్రం ఎవరు నేనైతే ఊహించలేకపోయాను. ఇది చాలా చాలా విషాదకరం. మొగల్తూరులో ఉన్నప్పుడు మేము చిన్నపిల్లలుగా చదువుకుంటున్న రోజుల్లో ఆయన చిలకా గోరిక హీరోగా చేసి అక్కడికి వచ్చినప్పుడు ఆయన చూడటం కోసంగా ఎగబడిన వాళ్ళలో నేను ఉన్నాను. ఆయన చూసినప్పుడు ఆయన బయటకు వచ్చి చెయ్యి ఊపితే, ఓ ఆజానుబాహుడు హీరో అంటే ఇలా ఉండాలి కదా అంటూ అలాగా చూసాం. ఇంకా ఇప్పటికీ నా మనసులో ఆ దృశ్యం, ఆయన ఉన్నటువంటి ఆ విగ్రహం ఇంకా నా కంటికి అలా కనబడుతూనే ఉంది. అలాగ చాలా ఇంకా మా మనువురి పాండవులు చేస్తున్నప్పుడు మేమందరం చిన్నవాళ్ళం, కొత్త యాక్టర్లు, మా అందరం చాలా ఎంకరేజ్ చేస్తూ దగ్గర ఉండి ఆయనకి భోజనం దగ్గర ఉండి తినిపించడం చాలా ఇది. ఆయన ఆ విధంగా మాకు బ్రేక్ టైంలో రెండు కూర్చోండిరా అందరం కూర్చొని భోంచేద్దామంటూ సరదాగా ఉండేవాడు. ఆయన మాట్లాడినా ఆయన తీరు వెనుక రాజస్వంగా ఉండేది, రాజస్వం ఉట్టి పడుతుండేది. రావుగోపాలరావు గారు ఆయన ఎప్పుడు కృష్ణరాజు గారను ఇంకొకరిని పిలిచేవారు కాదు, రాజావారు రాజావారు పిలిచేవారు. నిజంగా ఆ పిలుపుకి నిజమైన నిలువెత్తు నిదర్శనమైన ఆయా అలాంటి కృష్ణరాజు గారు ఒక మహావృక్షం లాంటి ఆ పర్సనాలిటీ. ఈ రోజున పరిశ్రమలు లేరు అంటే కనుక ఒక మహావృక్షం నేల కొరిగిపోయినట్లే, నేల కూలిపోయినట్లే. ఆ మహానుభావుడు, ఆ మహానటుడు తనకున్న పరిధిలో రాజకీయాల్లోకి వెళ్ళి మంత్రిగా, సహాయ మంత్రిగా కూడా ఆయన ఎన్నో ఈ మంచి కార్యక్రమాలు చేశారు. ఆ రకంగా పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవించారు ఆయన. అంతటి ఆత్మీయుడు, అంతటి సోదరుడు అన్నయ్య కృష్ణరాజు గారికి ఆత్మశాంతి చూకూరాలని మనస్ఫూర్తికి సందర్భంగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా ప్రభాస్కి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు తెల్లవారుజామునే సుప్రసిద్ధ నటులు, నిర్మాత, ప్రత్యేకించి మా కుటుంబానికి కావలసిన ఎంతో సాన్నిహిత్యం ఉన్న
వ్యక్తి. కృష్ణరాజు గారు చనిపోవడం చాలా బాధ కలిగించింది. నేను కలుసుకుంది చాలా తక్కువ సందర్భాలు అయినప్పటికీ కలిసినప్పుడల్లా ఆయన నా మీద చూపించే, ముఖ్యంగా కృష్ణరాజు గారు అని సత్యమణి కానీ నా మీద చూపించే ప్రేమ వాత్సల్యం ఎప్పుడు కదిలించేది. చెన్నై మేము గిరి రోడ్లో ఉన్నప్పటి నుంచి మేము ఉంటున్న వీధిలోనే, ఆయన ఉంటున్న వీధిలోనే మేము ఉండేవాళ్ళం. సో నాకు అలాగే మా అన్నయ్య గారికి కూడా మనోహరి పాండవుల దగ్గర నుంచి మేము నా జీవితంలో విన్న మొదటి హీరో మా ఇంట్లో మాట్లాడుకున్న కృష్ణరాజు గారే. సో అలాంటి వ్యక్తి ఒక విశిష్ట పార్లమెంటేరియన్గా ఉండి అందరికీ చేదోడు వాదోడుగా ఉండే వ్యక్తి, అందరి మంచిని కోరుకునే వ్యక్తి, అనుకున్న టాలెంటే కాకుండా నిర్మాతగానే కాకుండా చాలా చక్కటి చిత్రాలు నిర్మించిన విధానం, ఇప్పుడు అందరినీ చాలా చక్కగా పాజిటివ్గా అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి, ఆయన మరణం నిజంగా చాలా బాధ కలిగిస్తుంది. ప్రభాస్ గారికి, వారి సోదరిమణులకు, కృష్ణరాజు గారి సతీమణికి మనస్ఫూర్తిగా నేను వారి అభిమానులకి ప్రతి ఒక్కరికి నేను నా సంతాపం తెలియజేసుకుంటున్నాను. అలాగే దుఃఖం నుంచి బయటపడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన ఆత్మకి, కృష్ణరాజు గారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.